నమస్కారం. మాస ఫలితాలు కుంభరాశి. ఈ డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో కుంభరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో కుంభరాశి వాళ్లకు అనుకూలంగా ఉండే పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తుంది. ముఖ్యంగా కార్యసాధన శక్తిని వీరు కలిగి ఉంటారు. కష్టమైన పనులు చేపట్టడం, వాటిని సఫలీకృతం చేసుకునేటటువంటి అదృష్టాలు కూడా కుంభరాశి వాళ్లకు ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి. తాము చేపట్టేటటువంటి వ్యవహారిక విషయాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వస్తు ప్రాప్తి, వాహన ప్రాప్తి చక్కగా కలిసి వస్తుంది. వాహన యోగాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. సమస్యల నుండి కూడా వివిధ రూపాల్లో బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వాళ్లకు. అంతేకాకుండా వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే తొందరపడి ఎటువంటి సంస్థలను కానీ వ్యాపారాలను నిర్వహించటం లేదా ప్రారంభించేటటువంటి ప్రయత్నాలకు కాస్త తొందరపడకూడదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి, వాతావరణ పరిస్థితులు చూసుకోవాలి, అలాగే ప్రస్తుతం యొక్క గోచారం బాగుందా లేదా అనేటటువంటి పరిస్థితిని ఆలోచించిన తర్వాతనే నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించడం అనేది మంచిది. ఇక బంధాలను బలంగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. బంధుత్వాలు కూడా పెరుగుతూ ఉంటాయి. శుభకార్యక్రమాల నిర్వహణ కోసం చాలా ఎక్కువగా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు కుంభరాశి వాళ్ళు. వేరువేరు రకాల సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఈ మాసంలో కుంభరాశి వాళ్లకు కలగబోతూ ఉన్నాయి. అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా పాల్గొంటూ ఉంటారు. అధికారులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలను కూడా అందచేసి వారి యొక్క ప్రశంసలను అందుకోగలుగుతారు కుంభరాశి వారు. కుంభరాశి వారు ఈ మాసంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కానీ, బ్యాంకు సంబంధమైన వ్యవహారిక సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఇతరుల యొక్క జోక్యం ఉండకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎవరిని కూడా మీరు నమ్మకూడదు. మీరు చేపట్టే పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. ఒకరిపైన ఆధారపడి చేసేటటువంటి పనులు ఎప్పటికైనా మీకు ఇబ్బందులు కలగచేస్తూ ఉంటాయి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ప్రతికూలమైన వాటిని తగ్గించుకుంటూ అనుకూలమైనటువంటి వాటిని సాధించుకుంటూ మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ మాసం మీకు తిరుగుండదు. అంతేకాకుండా స్త్రీలకు గృహ సంబంధమైనటువంటి అలంకరణ వస్తువులు కొనుగోలు చేసుకోవటంలో ఎక్కువగా ఆనందాన్ని చూపిస్తూ ఉంటారు. ఖరీదైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ముఖ్యమైనటువంటి పత్రముల గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో ఆందోళన అవసరం లేదు. నిలకడగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరింత సానుకూలమైనటువంటి పనుల కోసం, పరిస్థితుల కోసం, ప్రయోజనాల కోసం కష్టపడి పని చేయవలసినటువంటి అవసరాలు ఉంటుంటాయి ఈ యొక్క కుంభరాశి వాళ్లకు. అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. మెలకువలతో కూడినటువంటి శుభ ఫలితాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉపాధి అవకాశాలు ప్రోత్సాహకరంగా ఉంటుంటాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగైనటువంటి స్థితికి కూడా చేరుకుంటూ ఉంటాయి. వివిధ రకాల వేడుకల్లో పాల్గొనే అవకాశాలు ఉంటుంటాయి. ఏవైతే మీ బలహీనతలు ఉంటాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాటిని అదుపులో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో చేపట్టేటటువంటి పనులు పూర్తి చేసుకోవటంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు చాలా అవసరమవుతుంటుంది. ఆదాయంలో వృద్ధి ఏర్పడుతూ ఉంటుంది. ధైర్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి విశేషంగా మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి గౌరవాలు ముందు చూపుతో కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను కూడా అధిగమించి ఆనంద సంబంధమైనటువంటి సంతోషాలు కూడా పొందుతూ ఉంటారు. సంతాన సౌఖ్యాలు కలుగుతూ ఉంటాయి. శుభవార్తలు వింటూ ఉంటారు. సోదరులతో ఉన్నటువంటి అనుబంధాలను మరింతగా పెంచుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వివిధ రకాల వివాహ శుభకార్యక్రమాలను కూడా పూర్తి చేయగలుగుతారు. ఎంతోమంది తెలిసినటువంటి బంధువులు కూడా వీరు కలుసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. పరిచయాల వలన
లాభాలు కలిసి వస్తుంటాయి ఈ రాశి వారికి. అంతేకాకుండా మీరు చేపట్టేటటువంటి పనుల యందు కొన్ని కొన్ని సందర్భాల్లో బద్ధకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ బద్ధకాలు మీకు నష్టాలను కలుగ చేస్తూ ఉంటాయి. కాబట్టి బద్ధకాలను తగ్గించుకోవాలి. బద్ధకాల వలన నష్టాలు రావటం, ఆ నష్టాల వలన శత్రువులు పెరిగేటటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కాంట్రాక్టుదారులకు, ఒప్పందాలకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాపిల్లలతో కలిసి ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు ఉంటుంటాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారాలకు, ముఖ్యమైనటువంటి అంశాల్లో ఉద్యోగస్తులకు ఈ మాసం కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వృత్తి ఉద్యోగ వ్యాపకాల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఏమాత్రం కూడా గర్వం పెంచుకోకూడదు. విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వాటికి అనుగుణంగా ఈ మాసంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుండి రావలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కాస్త ఆలస్యమవుతూ ఉంటాయి. అలాగే పెట్టుబడులతో కూడినటువంటి ప్రయోజనాలను ఆశించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యక్రమాలు చోటు చేసుకుంటుంటాయి. అదృష్టములు కూడా కలిసి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సానుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతుంటాయి. మంచి ధోరణితో వ్యవహరించగలుగుతారు. మనశ్శాంతి కలుగుతుంది. అనుకున్నటువంటి విధంగానే ఈ మాసంలో కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసం కొన్ని కీలకమైనటువంటి పనులు చేపట్టి చక్కని సంతోషాలు కూడా పొందుతూ ఉంటారు. కుంభరాశి వారు ఈ మాసంలో అనేకమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడేటటువంటి సూచనలు ఉంటాయి. ఎవరిని కూడా అనవసరంగా నిందించకూడదు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా కాస్త ఓపికతో, సహనంతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. తద్వారా శత్రువులు మారిపోయేటటువంటి ఆలోచనలు కానీ, లేదా భగవంతుడు వారికి వేరే రూపంలో బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా, మీరు చేయవలసిన పని ఏమిటి, మీరు ఆచరించవలసినటువంటి ధర్మం ఏమిటి, వాటి మీద ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరించండి. అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. ఈ మాసంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు కుంభరాశి వారు మహాగణపతి స్వామివారిని దర్శించే ప్రయత్నం చేయండి. గరికను సేకరించి గణపతి స్వామివారికి సమర్పణ చేసుకుని అర్చన నిర్వహించండి. అంతేకాకుండా మీ కులదేవతకు, మీ పెద్దవారికి నమస్కారం చేసుకుంటూ కార్యక్రమాలను ప్రారంభించండి. అన్ని రకాల శుభాలు కలిగే అవకాశాలుంటాయి. ఇవి ఈ డిసెంబర్ నెలకు కాను మార్గశిర మాసంలో కుంభరాశి వారి మాస గోచార ఫలాలు. స్వస్తి.